నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటున్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు, మరియు ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. సార్, కార్తీక పౌర్ణమి వచ్చేస్తోంది. చాలా 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 ఆనందదాయకమైనటువంటి రోజు. పైగా అధిక మాసం రావటం చేత చక్కగా సోమవారం నాడు కార్తీక పౌర్ణమి రావటము, అదే రోజున కృతికా నక్షత్రం కూడా ఉండటము, అటు తమిళులకి ఇటు తెలుగు వాళ్ళకి ఒకే రోజు కార్తీక పౌర్ణమి రావటం, జనరల్గా అయితే వాళ్ళకి మన తర్వాత వస్తుంటుంది, ఈ రోజునే రావటము, అసలు ఇదంతా నిజంగా చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయము. అలాగే అరుణాచలంలో చాలా విశేషంగా కార్తీక దీపం అక్కడ వెలిగిస్తారు. ప్రదక్షిణాలు నెక్స్ట్ లెవెల్. కోటి మంది వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అయితే అక్కడ ఆ దీపం పెట్టటము అసలు తలుచుకుంటూ ఉంటేనే చాలా చాలా ఆనందంగా అనిపిస్తోంది సార్. చెప్పండి సార్, కార్తీక పౌర్ణమిని ఎలా వినియోగించుకోవాలి, ఏం చేయాలి ఆ రోజున? ప్రత్యేకంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కొంతమంది చూడండి అపమృత్యు దోషములు అంటారు, చూసారా? అపమృత్యు దోషం పోతుంది. అది కూడా మీరు కార్తీక మాసంలో ఇప్పుడు ఎవరికైనా జన్మజాతకంలో అష్టమ స్థానం పాడైంది అనుకోండి, అష్టమ స్థానం కానీ మూడో స్థానం కానీ దశమం కానీ ఇట్లా కొన్ని క్యాల్కులేషన్స్ ఉన్నాయి, 11వ 12వ అధిపతులు పాడైనా ఇట్లా కొన్ని చెప్పారు శాస్త్రంలో. పాడైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అపమృత్యు దోషం ఉంటుంది. ఇప్పుడు ఈ రవి వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడు ఈ కార్తీక మాసంలో? వృశ్చిక రాశిలో ఉంటాడు. వృశ్చిక రాశి న్యాచురల్ ఎయిత్ హౌస్. అంటే ఏమిటి, ఈ ఆత్మ ఏదైతే ఉందో, ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రత్యేకంగా కుజుడితో ఉన్నాడు, ఓన్ లాడ్తో ఉన్నాడు. కుజుడు కనుక బలంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది ఎవరికైనా కనుక పెట్టుకోండి, ఎందుకంటే న్యాచురల్ 1/8 లాడ్. సో బ్రతకడానికి అటు ప్రాణం పోవడానికి ఆయనే కారణం, ఆయన కారకుడు అవుతాడు. అయితే అంటే ప్రతి గ్రహం అలాగే ఇస్తుందండి కారణం. ఇప్పుడు శుక్రుడు పాడేయాడు అనుకోండి, భార్య ద్వారా స్త్రీల ద్వారా ఇబ్బంది, బాగున్నాడు అనుకోండి వాళ్ళ ద్వారాయే మంచి ఫలితం ఇస్తుంటాడు. అలా ఒక్కొక్క గ్రహం. గురువు పాడైతే గురువుల ద్వారా ఇబ్బంది పడ్డ వ్యక్తులు ఉంటారు, రైట్? అయితే ఇప్పుడు విషయం చెప్తాను నేను మీకు. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా మార్కండేయుడు గురించి స్మరణ చేసుకోవాలని చెప్తుంది శాస్త్రం. కార్తీక పౌర్ణమి రోజు మార్కండేయుడిది మనం అంటే జస్ట్ నేను సింపుల్గా చెప్తాను, తప్పకుండా. అతని యొక్క జననం, అతని యొక్క తండ్రి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే పరమేశ్వరుడు వచ్చి ఇక్కడ చూడండి, ఇందులో అతను ప్రత్యక్షం అవుతాడు. అయ్యి ఏం కావాలంటే నాకు పుత్రుడు కావాలి అన్నప్పుడు, ఎప్పుడైనా సరే దేవత, మనం ఏదైనా ఒక దేవత ఉపాసన చేసినప్పుడు కానీ, ఒక అమ్మవారు ఉపాసన చేసినప్పుడు కానీ మనకి ఫలితం ఇవ్వాలంటే మనం పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏమిటి, ఎంత పుణ్యం ఉందని చూస్తుందట దేవత. అప్పుడే వస్తుంది పుణ్యం, ఉండి ఆ పుణ్యాన్ని రిలీజ్ చేస్తుంది. బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారంటే బ్లాక్ అయిపోయింది, నాకు కావాలి. నువ్వు ఎంత పుణ్యం చేసావు, తపన పడుతుంటాను చూసారు మనకి ఏదైనా, మనం దేని గురించి తపన పడుతుంటాం, మనం తపన పడుతున్నది కూడా ఒక దేవత అనుగ్రహం వస్తుంది అక్కడ. నాకు తెలియదు ఇది కావాలి 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 కావాలనుకుంటాం మనం ఏదైనా ఒకటి, అక్కడ మన కంటికి మన బుద్ధికి అందనటువంటి ఒక దేవత అక్కడ వస్తుంది, మనకు తెలియదు కాకపోతే అది అది చూస్తుంది ఎంత పుణ్యం ఉంది అని. ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమై, అయ్యా నీకున్న పుణ్యం బట్టి సరైనటువంటి బుద్ధి లేనటువంటి పిల్లవాడు 100 సంవత్సరాలు తిరిగేటువంటి పిల్లవాడు కావాలా, లేనట్లయితే నీకు ఒక 16 ఏళ్ళు వరకే చాలా మంచి బుద్ధిమంతుడైనటువంటి 16 ఏళ్ళ పిల్లవాడు కావాలా అని అడుగుతాడు. జ్ఞానవంతమైన పిల్లవాడు కావాలని అడిగితే, బుద్ధి లేని వాడు నాకెందుకు, జ్ఞానవంతుడే కావాలి, 100 సంవత్సరాలు బతికితే ఏం లాభం. సరే మొత్తం మీద అతని అనుగ్రహంతో కలగడం జరుగుతుంది. కలిగిన తర్వాత తండ్రి ఏం చేస్తాడు, ఇప్పుడు పిల్లవాడు అలా పుట్టాడంటే చక్కగా అన్ని చదువుకోవడాలు, వేదం చదువుకోవడము, చక్కగా అనుష్ఠానం ఇవన్నీ చేస్తూ ఉండేసరికి రకరకాల గొప్ప వాళ్ళందరూ వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అందరితో ఆశీర్వాదం ఇప్పిస్తూ ఉంటాడు తండ్రి. దీర్ఘాయుష్మాన్ భవ ఇస్తారేమో అని చూస్తాడు తండ్రి, ఎవరైనా దీర్ఘాయుష్మాన్ భవ అంటాడేమో అని. అందరూ కూడా ఏంటంటే విద్యాప్రాప్తిరస్తు, లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు, ఇవే చెప్తారు. ఎవరు అన్నారు దీర్ఘాయుష్మాన్ భవ అని, అర్థం కదా, ఈ ఒక్కరు కూడా దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు ఏంటి, ఎవరు చూసినా ఇదే ఏవో డబ్బులు డబ్బులు రావాలి, భూములు రావాలి, అవి రావాలి, ఇవి రావాలి అంటున్నారు కానీ ఒక్కరు అన్నారు ఏమిటి ఏం పాప అతని బెంగ పట్టుకుంటుంది. అప్పుడు సప్త మహర్షులు వస్తారు అక్కడికి,
వచ్చి వాళ్ళందరూ ముక్త కంఠంతో దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అన్నాక నారద మహాముని వచ్చి నవ్వుతాడు, పక 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 నవ్వుతుంటాడు. అయ్యో ఏమిటిది అంటే, మొట్టమొదటిసారి ఋషుల యొక్క ఏదైతే ఆశీర్వాదం ఇస్తున్నారో తప్పు కానుంది అంటాడు. అదేమిటి అలా ఇలా మా మాట ఎందుకు తప్పు అవుతుంది అంటే, అయ్యో మరి ఈ పిల్లవాడు ఆయుష్ అంతతో పుట్టాడు, అలా పుట్టినప్పుడు ఎక్కడ మారుతుంది మీది అన్నప్పుడు, అలా కాదు అని చెప్పని ఆ ఏడుగురు తీసుకొని బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్తారు. ఇప్పుడు చూడు, మా మాట వేదంతో సమానం. ఇప్పుడు మేము మా మాట తప్పిందంటే వేదం తప్పనట్టు అర్థం అవుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఈ పిల్లవాడికి ఆయుష్ ఇంతే ఉంది పెంచాలి. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడంటే, నాన్న నువ్వు పంజి, రాబోయేది కార్తీక మాసం, ఈశ్వరుడి యొక్క తపస్సు, ఈశ్వరుడి యొక్క అభిషేకం ఈశ్వర సంబంధించి చేసుకో. అంటే ఇంకా పిల్లవాడు ఏంటంటే, ఇంక నేను ఈశ్వరుడు వాడిని, నేను శివుని వాడిని, నేను అన్నట్టుగా చేస్తూనే ఉంటాడు. 16-7 వస్తుంది. ఫస్ట్ యమకింకరులు వస్తారు అతని దగ్గరికి. యమకింకరులు రాగానే యమకింకరులు ఆ తేజస్సు నుంచి తట్టుకోలేక వెళ్ళిపోతారు. వెళ్ళిపో అయ్యా మేము వెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే శివారాధన చేస్తాయట, యముని దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదట, ఒక్కసారి నమశివాయ అనే మంత్రంతో చేస్తే యముడి దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు అంటారు. వెళ్ళిపోతారు, అమ్మో మేము అతను తట్టుకోలేకపోతున్నాం, అతని తేజస్సు విపరీతంగా ఉంది అంటే నేను వెళ్తానని చెప్పి వెళ్తారు. సర్వసాధారణంగా యముడు రాడు ఎక్కడికి కూడా, వాళ్ళ కింద బ్యాచ్ వస్తుంది, ఆయన వచ్చాడంటే అదేదో పెద్ద విషయం. అది కూడా వచ్చిన అందరికీ కనబడ్డు, ఈయనకు కనబడ్డాడంటే ఈయన తపశ్శక్తి, రాగానే యముడు దండం పెడతాడు. ఆహా నేను కనబడుతున్నా అనమాట, నీ కంటే నువ్వు చాలా గొప్పవాడివే, పదా అంటే నేను నీ వాడని కాదు, నేను శివుడికి చెందినవాడిని, నీ వాడిని కాదంటే లేదని చెప్పని అతను తీస్తాడు పాశం. ఒక పరుగును పరిగెట్టుకుని వెళ్ళి శివలింగాన్ని పట్టుకుంటాడు. పట్టుకోగానే లింగ్ అతనికి అప్పటికి కూడా వేయబోతుంటే శివుడు ప్రత్యక్షమై మొట్టమొదటిగా అతన్ని, ఇప్పుడు మనకి గజేంద్ర మోక్షంలో కూడా ఆ మహావిష్ణువు అక్కడికి రాగానే మొట్టమొదటిగా ఆ గజేంద్రుడి యొక్క తల మీద చేయబెడతాడు, నీకేం భయం లేదని. ఆ రకంగా ఆ యొక్క ఈశ్వరుడు, ఈశ్వరుడట మార్కండేయుడిని చెప్తాడు. అందులో ఎడమ చేతితో తన చిటికినవేలతో భార్య, ఈ కుడి చేత్తో ఈ మార్కండే తల మీద చేసేం పర్లేదని ఒక్క తనుదంతట యముణ్ణి అప్పటి నుంచి చెప్తుంటారు. అందరూ శివుణ్ణి తలుచుకున్నప్పుడు ఆహా ఓహ అనుకుంటారు, ఏమో యమధర్మరాజు మాత్రం అబ్బాను గుండె పట్టుకుంటాడట, గుర్తొస్తుందా, గుర్తొస్తుందట పాపం ఆయన ధర్మం ఆయన ఆయన చెయ్యాలి కదా. తన్నుతోని పాపం అతను మరణిస్తాడు యముడు. అప్పుడు మళ్ళీ అందరు దేవతలు చెయ్య పాపం ఆయన పదేది ఆయన చేసాడంటే, కరెక్ట్ నా భక్తుల జోలికి రాకూడదు, ఇప్పటి నుంచి ఒక అభయం ఇస్తున్నా, నా భక్తుల జోలికి రాకూడదు యముడు, శివ అని చెప్పి ఎవరైతే పలుకుతారో వాళ్ళ జోలికి రాకూడదు అని అప్పుడు అభయం ఇచ్చి మరలా అతన్ని పునర్జ జీవితం చేసి ఆ రకంగా. అంటే పర్టికులర్గా ఈరోజు ఇది వినాలి, మార్కండేయ వినాలి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ యాక్సెస్లో అంటే రవిచంద్రుడు పరస్పరం చూసుకుంటున్నా, పక్కపక్క రాసుల్లో ఉన్న ద్వాదశ రాసుల్లో అందులో శుభద్వాదశాలు ఉంటాయి, అలాంటి సమయంలో కానీ రవి రాసుల్లో చంద్రుడు, చంద్ర రాసుల్లో రవి ఉన్నప్పుడు కానీ, లేదా నక్షత్ర పరివర్తనలో ఉన్నప్పుడు కానీ ఎవరైనా చంద్రశేఖర అష్టకం అంటారు, చాలా బాగుంటుంది అసలు. అది గనక చేస్తే ఆయుష్ ఖచ్చితంగా పెరుగుతుంది, అపమృత్యు దోషాలు పోతాయి. చంద్రశేఖర పాహిమామని అసలు అది గనక వింటూ ప్రాణాయామం చేసినా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, జన్మజాతకంలో అష్టమం పాడైపోయింది, ఇంకా ఆయుష్ లేదు, ఇట్లాంటివి చెప్తుంటారు కొన్నిసార్లు, మీ భర్తకు లేదమ్మా లేకపోతే మీకు లేదని చెప్తుంటారు, పిల్లడికి పుట్టిన పిల్లడికి లేదు, ఏమీ భయపడాల్సిన పని లేదు. చక్కగా పిల్లవాడికి ఎవరికైతే లేదనుకుంటున్నాం, లేదా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చంద్రశేఖర అష్టకం పెట్టుకొని, లేకపోతే లలితాహస్రనామాలు పెట్టుకొనైనా ప్రాణాయామం, ఒక్కొక్క నామం వింటూ తీసుకోవడం, బ్లాక్ చేయడం, మళ్ళీ వదలడం. ప్రాణాయామం ఏం చేస్తుందంటే, ఈ చంద్ర రవి నాడులు కదా, ఇవి ఇడా పింగళ అంటారు కదా, ఈ నాడులతో చేసే సాధన మనిషి యొక్క ఆయుష్ని మీరు ప్రాక్టికల్గా చూడాలనుకుంటే, ఎవరైనా సరే చూడండి, వాళ్ళలో కాన్ఫిడెన్స్, లో కాన్ఫిడెన్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళు స్ట్రైట్గా లేకుండా కొంతమంది వంగిపోయినట్టుగా ఇలా అయిపోయినా, వాళ్ళు రెగ్యులర్గా కనుక ఈ నాడీ సాధన చేస్తే ఒక నెల రెండు నెలల కల్లా వాళ్ళు స్ట్రైట్ అవుతుంది వాళ్ళ వెన్నుముక్క. ఎందుకంటే ఈ నాడీ సాధనలో మొట్టమొదటిగా మీకు బలపడేది వెన్నుముక్క బలపడుతుంది, ఎందుకంటే వెన్నుముక్క కుజుడు కారకుడు, కుజుడు స్ట్రాంగ్ అవుతాడు వాళ్ళకి. ఎప్పుడైతే కుజుడు బలపడ్డాడా ఆయుష్ పెరిగిపోతుంది.
అండ్ శ్వాస మీదే కదా ప్రతిదీ ఆధారపడి ఉంటుంది అలా అది చేశారు. ఇంకోటి ఎప్పుడైనా సరే సోమవారాలు అన్నదానం అభిషేకము అన్నదానము, అదేవిధంగా ఇందాక మనం ఎపిసోడ్లో ఆల్రెడీ చెప్పాను, అయినా సరే ఇంకోసారి చెప్తున్నాను, ఒక్కసారి ఎవరికైనా అన్నం పెడితే ఈ సోమవారం నాడు 1000 గోవులు దానం చేసిన ఫలితం చెప్పబడింది. ఇది సాక్షాత్ శివపురాణంలో శివుడు చెప్పినటువంటి మాట నేను చెప్తుంది కాబట్టి ఫాలో చేయడం ఇంకా మీ వంతు. రైట్ సార్, అయితే ఆ రోజు కార్తీక సోమవారము, ఆ రోజే పౌర్ణమి, ఆ రోజే ఇవన్నీ ఇంత విశేషాలు రావటాన్ని ఎలా చూడొచ్చు సార్? అసలు చాలా గొప్ప వరం అమ్మా, సోమవారంతో కూడినటువంటి కార్తీక పౌర్ణమి రాదు, అంత ఈజీ కాదు అది. అంటే మనం ఏమనుకుంటుంటామంటే మన లైఫ్లో ఏవైతే మనం పొందుతున్నామో ఇప్పుడు, ఇవన్నీ కొన్ని కోట్ల జన్మల పుణ్యం చేస్తే ఇవన్నీ పొందుతున్నాం. ఒక కారులో తిరుగుతున్నా, ఒక మంచి భార్య ఒక భర్త మంచి భర్త వచ్చిన, మంచి సంతానం కలిగిన, ఇవన్నీ కొన్ని జన్మల ఫలం. అలాంటిది ఇలాంటి యోగం వచ్చినప్పుడు కనుక మనం ఏదైనా చేసామనుకోండి, కొన్ని జన్మలకు సరిపోయేంత పుణ్యం వస్తుందట. మళ్ళీ వస్తుంది, మరి సంపాదించుకోవాలి కదా, సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోకపోతే అలాగా, డబ్బులే కాదు పుణ్యాన్ని సంపాదించుకోవాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా సరే ఫలితం రావాలంటే ఈశ్వరుడు ఫస్ట్ పుణ్యాన్ని చూస్తాడు. నీకేముంది అక్కడ అంటే బ్యాంక్ వెళ్ళి మనం చెక్ ఇస్తాం చూస్తాడు కదా, బౌన్స్ అవుతుంది. అట్లాగే మన కోరిక ఎందుకు బౌన్స్ అవుతుంది అంటే అక్కడ పుణ్యం లేదు. అయితే ఈ పర్టికులర్ పౌర్ణిమ సండే మధ్యాహ్నం మొదలవుతుంది సార్, మరి మండే మధ్యాహ్నం వరకు ఉంది. సో అది పౌర్ణమి మనం నెక్స్ట్ డే చూసుకోవాలి. అమావాస్యలు కానీ పౌర్ణమిలు కానీ సాయంత్రం రాత్రిపూటే చూసుకోవాలి. అప్పుడు సండే కూడా చేసుకోవాల్సి ఉంటుందా సార్? ఇది మరి సోమవారం అని అనుకుంటున్నాం కదా, సోమవారమే చేసుకోవచ్చు. ఆదివారం మొదలైనప్పటికీ సోమవారమే చేసుకోవచ్చు, ఆదివారం నైట్ కూడా చేసుకోవచ్చు. రైట్. అయితే ఈ ఉపవాసాలు ఉండాలి ఉంటారు జనరల్ గా, కార్తీక పౌర్ణమి వచ్చిందంటే అసలు ఎవరు వదిలిపెట్టరు కదా సార్, ఉపవాసం ఉండాలి. ఆ ఉపవాస నియమాలు ఒకసారి చెప్పండి సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉపవాస నియమము, ఉదయం నిద్రలేచామా, చక్కగా స్నానపానాలు చేసుకున్నామా, కాలు కృత్యాలు తీర్చుకున్నామా, దేవతారాధన చేసుకున్నామా, మీకు ఓపిక ఉంది, నిజ్జల ఉపవాసం కూడా చేయొచ్చు, ఓపిక లేదు కాయో పండు తినొచ్చు, తప్పు లేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైనా తినేటప్పుడు ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చేసే ప్రతి పనిలోని ఆ స్వామివారిని తలుచుకోవడం, అడుగు వేస్తున్న ప్రతిసారి కూడా అదే ఉపవాసం. అంటే ప్రత్యేకించి ఆహారం మానేయడం ఒకటే, మానేయడం కాదు, ప్రతి పనిలో ఆహారం తీసుకున్నాము, ఒకవేళ ఉండలేము, పాలు తాగుతారు కొంతమంది, తలుచుకుంటూ తాగడమే, నమ శివాయని కూడా తాగడం, లోపల ఉన్నటువంటి లింగా లోపల మన కడుపులో కూడా జటలాగ్ని స్వరూపంలో స్వామివారు ఉంటారు, ఆయనకి వెళ్తుంది అనుకోవడమే. అయితే నక్షత్ర దర్శనం చేసుకుని తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, నక్తాలు కొంతమంది నాలుగంటికి తినేవాళ్ళు ఉంటారు, ఎలా తినొచ్చు సార్? ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఉపవాసము నక్తము ఏకభుక్తము అని ఉంటుంటాయి నక్షత్ర దర్శనం చేసుకుని చేసేవాళ్ళు, ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు. నక్షత్ర దర్శనం చేసుకుని కనుక తిన్నట్లయితే వాళ్ళకి, ఇప్పుడు చూడండి కొంతమందికి నేను ఫలానా నక్షత్రంలో పుట్టానండి, నాకు ఈ నక్షత్రం దోషం అంటుంటారు, ఆ దోషాలు కూడా పోతాయి, ఖచ్చితంగా పోతాయి ఆ దోషం అనేటువంటి. అద్భుతం సార్. ఒకవేళ నక్షత్రం ఆ రోజు ఏమైనా మబ్బులు ఏమైనా కమ్మి మనల్ని పరీక్షిస్తూ ఉంటే అప్పుడు ఏంటి ఇంకొక ఆల్టర్నేటివ్? ఇంకా ఇప్పుడు కలియుగానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఊహ, ఊహ ఇమాజినేషన్ చేసుకోవడమే, ఇమాజినేషన్ చేసుకుని స్వామి నా పరిస్థితి ఇది అట్లా దండం పెట్టుకుంటే అంతే. అలాగే ఇంట్లో ఉన్నటువంటి దీపాన్ని కూడా నక్షత్రంగా కూడా కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే వెలుగు ఏదైతే ఉందో, సూర్యుడు వెలుగు, నక్షత్రాల వెలుగ, ఇప్పుడు మనకు కనిపిస్తున్న వెలుగు ఈ రూపంలో కనిపిస్తుంది అంటూ ఉంటారు, అందుకని అట్లా చేస్తారు. ఇది పాతకాలంలో మీరు ఇప్పుడు చెప్పింది ఏదైతే పాతకాలంలో పాటించేవారు. ఒకవేళ నక్షత్రం కనపడని పరిస్థితుల్లో చక్కగా దీపాన్ని దర్శనం చేసుకుని కూడా చేయొచ్చు. కొంతమంది చాలా ఇదిగా ఉంటారు, కనపడకపోతే అసలు తినరు, అసలు తినరు, నెక్స్ట్ డే దాకా కూడా ఉంటారు, దండం పెట్టుకుంటా కనపడతారు. మా తాతయ్య గారు, మా మదర్ వాళ్ళ ఫాదరు సూర్య ఉపాసకులు, సూర్యుడు కనుక కనపడకపోతే భోజనం చేసేవారు కాదండి, 10 రోజులు మీకు ముసురు పెట్టిన 10 రోజులు అలాగే ఉండేవారు. అతను హెడ్ మాస్టర్ అప్పట్లో ఆంధ్ర మామలం చదువుకున్నారు, మంచి సాంస్క్రిట్ పండిత్, మా తాతగారు మంచి సాంస్క్రిట్ పండిత్, మంత్రవేత్త. సూర్య ఉపాసన, పూర్తి సూర్య ఉపాసన, సూర్యుడు కనబడలేదా ఆయన చుక్క నీళ్ళు కూడా ముట్టుకునేవారు కాదు. ఏం పేరు సార్ తాతగారు? వెంకన్న పట్నాయక్. సత్యనారాయణ మూర్తి అంటే ఆ తాతగారి పేరు సత్యనారాయణ మూర్తి, ఈ తాతగారి పేరు వెంకన్న పట్నాయక్. ఉన్నారు కదా, ఇప్పుడు లేరు, ఇప్పుడు లేరు. అద్భుతం సార్. ఆయన గురించి కూడా ఒకసారి తలుచుకోవటం అంటే ఆశ్చర్యం కదా, 10 రోజులు కనపడకపోయినా అంటే ఎంత భక్తి ఎంత ప్రేమ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాసన చేయటం వేరు, ప్రేమతో చేయటం వేరు.
అద్భుతం సార్. ఈ 365 ఒత్తులతో కూడా కార్తీక దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కదా, సో దాని గురించి ఒక్కసారి సార్. 365 రోజులు కార్తీక దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అంటే, మనం ఏదైనా చూడండి శాస్త్రంలో చెప్పినటువంటిది దీపం పెట్టనటువంటి రోజు ఉండకూడదు ఉండకూడదు శాస్త్రం. ఏ రోజున మనం దీపం పెట్టలేదు ఇంట్లో అంటే ఆ ఇల్లు శ్మశానంతో సమానంగా చెప్తూ ఉంటారు. మనం పొరపాటున ఏదైనా ఒకరోజు దీపం పెట్టడం మనకు తెలియకుండా ఏదైనా జరుగుతుందేమో అని ఈ 365 ఒత్తులు ఎరిగిస్తారంటే, ఈ సంవత్సరం మొత్తం మీరు దీపం పెట్టకూడదని కాదు, ఏదైనా దోషం ఏర్పడినా మీకు ఆ దోషం పోవడానికి పెడతారు. అద్భుతం సార్. ఆవునెత్తో పెట్టడము అవన్నీ చేస్తూ ఉంటారు. సో అయితే ఇవాళ రేపు స్వచ్ఛమైన ఆవునే దొరకట్లేదు. నన్ను అడిగితే స్వచ్ఛమైన ఆవునే దొరకనప్పుడు నువ్వుల నూనె పెట్టుకోవడం బెస్ట్. స్వచ్ఛమైన ఆవునే దొరికిన వాళ్ళు ఆవునేతో పెట్టుకోవచ్చు. ఇప్పుడు హోమాలు కూడా ఇవాళ రేపు స్వచ్ఛమైన ఆవునే కాకుండా మామూలు హోమం చేస్తున్న ఫలితం రాదు దాని వల్ల పెద్దగా. ఏదో వీళ్ళ భక్తి వల్ల రావాలి, వీళ్ళ టైం బాగుంటే రావాలి, కానీ రాదు లేకపోతే రాదు. కొంచెం కాస్ట్ అయినా దేవత స్వచ్ఛమైన ఆవునే తీసుకుంటుంది అంతే కదా. కొంచెం కాస్ట్ అయినా కొద్దిగా దానికోసం అని మనం ఎన్నో ఖర్చులు చేస్తూ ఉంటాము, దానికోసం పక్కకు పెట్టుకుని చేస్తాము. సినిమాకి వెళ్తే 2000 అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. కనపడకుండా స్విగ్గీలో ఆర్డర్ చేస్తుంటే అయిపోతుంది కదా, ఇష్టం వచ్చినట్టు. దేవుడి కోసం ఆ మాత్రం మనం గ్రాటిట్యూడ్ చెప్పకపోతే ఇలాగా. అద్భుతం సార్. సో కార్తీక పౌర్ణమి వస్తుంది, ఇంకేం మాట్లాడాలి ఇంకేం మాట్లాడాలని అనిపిస్తుంది. అలాగే అరుణాచలంలో ఉన్నటువంటి ఉండాలి అనేటటువంటి భావన కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాకపోతే అంతమంది వస్తారు అని చాలా మంది భయపడుతూ ఉంటారు, బట్ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఇంచుమించుగా అంచనా అయితే 80 లక్షల మంది వస్తున్నారు అనేది అంచనా. సో ఇంకెలా ఉండబోతోంది కార్తీక పౌర్ణమికి ఈసారి అరుణాచలం అనేది ఆలోచిస్తేనే చాలా అద్భుతంగా ఉంది. టీవీల్లో అయితే ఖచ్చితంగా ప్రసారాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తిలకించుకుని అక్కడ దీపం అద్భుతం సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా విషయాలు మాకు తెలియజేశారు, మార్కండేయుడి గురించి చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.